సో జాబ్ సెర్చ్ చేస్తూ అయితే చాలామంది ఉన్నారు, చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, అసలు కాల్స్ రావట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎంట్రీ షెడ్యూల్స్ కావట్లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎక్కువ మంది మాత్రం అయితే ఏంటంటే మాకు కాల్స్ చాలా తక్కువ వస్తున్నాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్స్ని బట్టి అయితే జరుగుతుందండి. బట్ మీరు మీకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అండ్ మీరు అన్ని ఎలిజిబిలిటీస్ ఉండి కూడా, అర్హతలు ఉండి కూడా మీకు కాల్స్ రాకపోతే మాత్రం కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మ్యాక్సిమం అలా ఫాలో అండి, మీకు చాలా వరకు కాల్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. మరి అవి ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ది, ఇన్ కేస్ మీ కెరీర్ గ్యాప్ ఉంటే వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆ గ్యాప్ని ఏదైనా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అని కానీ మీ ఓన్గా ఏదైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసినట్టు ఆ ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేసేసేయండి, ఆ గ్యాప్ని అలా ఫిల్ చేసేసేయండి. ఇంకా అక్కడ కెరీర్ గ్యాప్ అనేది కనిపించకుండా చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ మందికి కెరీర్ గ్యాప్ ఉండడం వల్ల కూడా మీకు కాల్స్ రాకపోవడం జరుగుతుంటుంది. సెకండ్ ఏంటంటే మీరు చేయాల్సింది, మీరు మల్టిపుల్ నౌకరీ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసేయండి. అంటే లొకేషన్ వైజ్గా ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేసేసేయండి. ఎందుకంటే మనం ప్రిఫర్డ్ లొకేషన్స్ అని ఇలాగ బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలా పెట్టినా కూడా పెద్ద కాల్స్ ఎక్కువగా అంటే ఈ ఉన్న కాంపిటీషన్ రావట్లేదు. అందుకని ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేసేసేయండి, ట్రై చేసి చూడండి. అండ్ థర్డ్ ఏంటంటే మీరు ఎప్పుడు అప్డేట్ చేయాలి ప్రొఫైల్ అంటే ఎర్లీ మార్నింగ్ అండి, ఎవ్రీడే మార్నింగ్. అంటే ఒక అరౌండ్ బిఫోర్ 9 లోపలే మీరు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసేసేయాలి. 8 నుంచి 9 లోపల అప్డేట్ చేసేసేయండి. ఓకే, ఆర్ 8 నుంచి 10 లోపల అప్డేట్ చేసేసేయాలి. ఎందుకంటే అప్పుడే అందరూ హెచ్ఆర్స్, టెక్నికల్ రిక్రూట్ పీపుల్స్ అందరూ కూడా వాళ్ళ ఆఫీస్కి వచ్చి నౌకరీ అనే దాన్ని స్క్రీన్ చేస్తూ ఉంటారు. అప్డేట్ చేస్తుంటే అల్గారిథం పైకి తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం జాబ్ ఓపెనింగ్స్కి అప్లై చేయండి. ఏదో 4-5 ఓపెనింగ్స్కి ఉన్నాయి కనిపించాయని అవి అప్లై చేసేసి ఇంకా మీరు సైలెంట్ కూర్చుంటే మీకు ఏం కాల్స్ ఏమి రావండి. మ్యాక్సిమం ఒక 50 to 100 ఉంటే, ఏ కంపెనీస్లో ఉంటే అవి అప్లై చేయండి. దగ్గర దగ్గరగా ఇప్పుడు మీరు సపోజ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఈవెన్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేయండి. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన స్కిల్స్కి అప్లై చేయండి, ప్లస్ కొంచెం ఒక 6 మంత్స్కి అటు 1 ఇయర్ ఇటు అటు ఉన్నా కూడా అప్లై చేయండి అలాంటి వాటికి కూడా. నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు ఏదైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో అప్లై చేసే ముందు ఆ జాబ్ డిస్క్రిప్షన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ మీ రెజ్యూమ్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలా కానీ మ్యాచ్ అని అంటేనే వాళ్ళు ఏంటంటే ఎస్ ఇతను మన ప్రొఫైల్కి, మన జేడీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఉన్నారని మిమ్మల్ని మీకు కాల్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏవైతే కంపెనీస్కి మంచి మంచి కంపెనీస్ అన్నిటికీ హెచ్ఆర్స్ ఉంటారో ఎక్కువగా హెచ్ఆర్స్ని ఫాలో అవ్వండి. హెచ్ఆర్స్ని ఫాలో అయ్యి వాళ్ళ మెయిల్స్ కానీ వాళ్ళకి మీ రెజ్యూమ్ షేర్ చేస్తే ఏమో కొంతమంది రిప్లై ఇవ్వచ్చు అండ్ మీకు రెఫరెన్స్ చేసి ఏమన్నా జాబ్ ఇలాగ మా దగ్గర జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పి మీకు షార్ట్ లిస్ట్ చేసి మీ రెజ్యూమ్ని షెడ్యూల్ చేయొచ్చు, అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల కొంతమంది హెచ్ఆర్స్ని కూడా, అందువల్ల ఎక్కువ మ్యాక్సిమం ఆఫ్ ది హెచ్ఆర్స్ని ఫాలో అవ్వండి, కనెక్ట్ అవ్వండి. ఓకే, వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది హెల్ప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఓన్లీ నౌకరీ యొక్క జాబ్ పోర్టల్లోనే రెజ్యూమ్ అప్లోడ్ చేసి నాకు కాల్స్ రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. ఆ ఒక్క జాబ్ పోర్టలే కాదండి, చాలా ఉంటాయి. ఓకే, మంచి మంచి జాబ్ పోర్టల్స్ లైక్ ఇండీడ్ అని కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇలాగ మల్టిపుల్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. మ్యాక్సిమం మీకు ఏవైతే మంచి మంచి బ్రాండ్వి, మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో అనే జాబ్ పోర్టల్స్ అన్నిట్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. ఓకే, అప్లోడ్ చేసి ట్రై చేయండి, ఏదో కంపెనీ నుంచి అయితే మీకు కాల్స్ రావడానికి అవకాశం ఎక్కువ. ఇంకా ఫైనల్ మంత్రం ఏంటంటే, ఇంకా ఏదన్నా లింక్డ్ఇన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, ఆర్ నెట్వర్క్లో రెఫరెన్స్ ద్వారా, ఓకే మీ సర్కిల్లో, మీ విలేజ్లో వర్క్ చేసే వాళ్ళు ఇలాగా, ఇది ఇంకా ఫైనల్ దండి, ఫైనల్ స్టెప్. ఎవరైనా హెల్ప్ చేసి రెఫరెన్స్ ఇచ్చేపని అయితే అలా కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే అందరూ ఇవ్వబోవచ్చు, 100లో నుంచి ఒక 10% పీపుల్ అయినా సరే ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉంటే చెప్తారండి, ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయి ఏమైనా ట్రై చేయండి అని చెప్తారు, రెఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో ఇవండి కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సింది. సో మ్యాక్సిమం మీకు ఎంత ముందున్న కాల్స్ కంటే కూడా బెటర్గా అవకాశాలు రావడానికి, కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఇంటర్ షెడ్యూల్ అయ్యి జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అండి, మీకు కూడా అదే అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్, మన లింక్స్ని అండ్ మన ఛానల్ గురించి. ఓకే, మరింత మందికి రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.